హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్. ఈ వీడియోలో మనం రెడ్మీ టర్బో 3 ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం. డేట్ చూసుకుంటే 10th April 2024 రోజు అయితే లాంచ్ అయింది. ఇది చైనా కంట్రీలో లాంచ్ అయిన మొబైల్. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, దాదాపు 90% అనుకోవచ్చు ఇదే మొబైల్ని మన ఇండియాలో పోకో F6గా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఈ మంత్ లాస్ట్ లేదా నెక్స్ట్ మంత్ అంటే మే మంత్ ఫస్ట్ వీక్లో తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాము. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకున్నట్టే 6.67 inches TCL OLED డిస్ప్లే అయితే యూజ్ చేశారు. 1.5K రిజర్వేషన్ ఉన్న OLED డిస్ప్లే. అలాగే దీని పిక్సెల్ చూసుకున్నట్టయితే 2712x1220 పిక్సెల్స్ ఉంటాయి. దీంతో 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే 1920Hz PWM డిమ్మింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 2400 nits పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే వెట్ హ్యాండ్ సపోర్ట్ కూడా దీనికి ఇవ్వడం జరిగింది. అలాగే ఇది 12-bit కలర్ డెప్త్ ప్యానెల్తో కూడా వస్తుందని వీళ్ళు చెప్తున్నారు. దీంట్లో వాడిన ప్రాసెసర్ చూసుకున్నట్టయితే ఫాల్కామ్ స్నాప్ డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది అనమాట. అంటే ఇది 8 Gen 2కి అలాగే 8 Gen 3కి మధ్యలో పర్ఫార్మెన్స్ ఉంటుంది. ర్యామ్ చూసుకున్నట్టయితే LPDDR5X ర్యామ్ ఉంటుంది. 12GB 16GB ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్టయితే USF 4.0 స్టోరేజ్ ఉంటుంది. 256GB 512GB 1TB వరకు అయితే స్టోరేజ్ ఉంటుంది. బ్యాటరీ చూసుకున్నట్టయితే 5000mAh బ్యాటరీ ఉంటుంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్కి ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే 20MP కెమెరా ఉంటుంది. ఇది హోమ్లీ విజన్ సెన్సార్తో వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50MP మెయిన్ కెమెరా ఉంటుంది విత్ OIS వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఇది చూసుకున్నట్టయితే సోనీ LYT 600 సెన్సార్ని అయితే యూజ్ చేయడం జరిగింది. 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. సోనీ IMX 355 సెన్సార్తో అయితే రావడం జరుగుతుంది. ఈ మొబైల్కి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్టయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. Android 14తో వస్తుంది, HyperOS తో వస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. NFC సపోర్ట్ ఉంది. IP64 వాటర్ రేటింగ్ ఉంది. Wi-Fi 6 సపోర్ట్ చేస్తుంది. IR బ్లాస్టర్ ఉంది. Bluetooth 5.4 సపోర్ట్ చేస్తుంది. అలాగే దీని థిక్నెస్ చూసుకున్నట్టయితే 7.8mm థిక్నెస్ ఉంటుంది. 179 grams వెయిట్ ఉంటుంది. ఇక్కడ మనకి ఏంటంటే ఎక్స్ యాక్సిస్ లైనర్ మోటార్ సపోర్ట్ ఉంటుంది. ఇది ఏంటంటే మనకు వైబ్రేషన్ ఫీడ్ కానీ ఇక్కడ బాగుంటుంది అని అయితే వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఎయిర్ గెస్టర్తో సపోర్ట్ కూడా వస్తుంది. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఎయిర్ గెస్టర్తో వచ్చిన మొట్టమొదటి మొబైల్ రెడ్మీలో ఇదే అని వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఇదే మొబైల్ గుర్తుపెట్టుకుంది, దాదాపుగా పోకో F6గా వచ్చే అవకాశం కూడా ఉంటుంది మన ఇండియాలో. అప్పుడు మనం మాట్లాడుకుందాము. ఇక మిగతా అడిషనల్ ఫీచర్స్ అయితే ఏవేవి ఉంటాయో అన్నీ నేను స్క్రీన్ మీద వేస్తున్నా, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించిన ప్రైజెస్ అయితే ఒకసారి చూద్దాము. బేస్ మోడల్ ప్రైజెస్ చూసుకున్నట్టయితే 12GB 256GBతో వస్తుంది. దీని ప్రైస్ చూసుకున్నట్టయితే అక్కడ 23,000 rupees అయితే అక్కడ పెట్టడం జరిగింది. హైఎండ్ మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 16GB 1TB ఉంటుంది కదా, దీని ప్రైస్ చూసుకున్నట్టయితే దగ్గర 32,200 rupees అయితే అలా పెట్టడం జరిగింది. ఇంకోటి ఏంటంటే స్పెషల్ ఎడిషన్ తీసుకొచ్చారు. ఇది వచ్చేసి హారీ పోస్టర్ది. ఇక్కడ ఏంటంటే 16GB 512GB మోడల్ ఉంటుంది. దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 31,600 rupees అయితే పెట్టడం జరిగింది. ఇక ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించిన కలర్ ఆప్షన్స్ కూడా అన్ని స్క్రీన్ మీద వేస్తున్నా, ఒకసారి చెక్ చేయండి. ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇవే. రేపు కూడా ఇంకా నాకు తెలిసి వరుసగా ఒక 1 week దాకా మొబైల్ అప్డేట్స్ అయితే మన ఛానల్లో వస్తాయి. మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.